మంచిర్యాల జిల్లా లక్సెట్టుపేట మున్సిపాలిటీలో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరం సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకరరావు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ భక్తులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధనలు ప్రేమ, కరుణ, శాంతి సందేశంతో కూడుకున్నవని ఆయన పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రత పాటించాలని ఆయన సూచించారు. పాస్టర్లు రాష్ట్ర ప్రభుత్వం కొరకు, సీఎం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు యొక్క దీవెనలు, ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదములు మరి మీకు, మీ కుటుంబాలకు, అందరికీ కలగాలని నేను ప్రార్థన చేస్తా ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ సుందరమైనటువంటి దేవాలయం, చక్కటి మందిరంలో జరుగుతున్నటువంటి క్రీస్తు జయంతి మహోత్సవంలో పాల్పొంగులు పొందుతున్నటువంటి అనేక మంది ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చుచున్నటువంటి ప్రజలు, అనేకులు దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. మరి అంతేకాకుండా కావలసినటువంటి తగు జాగ్రత్తలన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము ముందుకు సాగుతా ఉన్నాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ప్రత్యేకంగా మరి చక్కటి అవకాశం వచ్చి మరి లోకల్ సిటీ కేబుల్ ఛానల్ వారి బృందం అంతటినీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న ప్రజలను If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.